Hi friends, welcome to GSK TSS channel. This is Sunil Kumar. Iros manam telusukopothunnam credit score ni mana yokka cibil score untundi kada danni Paytm app lo e vidhanga free ga telusukovacho ippudu mana nenu meeku chupinchabothunnanu. Intaku mundu cheppanu enta credit score unte manaki best, enta takku unte manaki koncham problem avutundi loans vaatiki ani. ఇప్పుడు పేటిఎం యూస్ చేసి మన క్రెడిట్ స్కోర్ ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ పేటిఎం అనేది మీరు టైప్ చేయగానే మీకు పేటిఎం యాప్ అనేది ఇట్లా చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీకు ఓపెన్ అని చూపిస్తుంది, లేదంటే డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీ ప్రొఫైల్ కింద ఇక్కడ మీకు పేటిఎంలో ఉన్న ఆప్షన్స్ పే సెండ్ మనీ ఇది ఛార్జ్ తర్వాత బ్యాలెన్స్ హిస్టరీ సర్వీసెస్ అన్నీ మీకు చూపిస్తుంది. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఆ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రీ క్రెడిట్ స్కోర్ నేను ఫ్రీ అని కొట్టగానే ఇక్కడ క్రెడిట్ స్కోర్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ పాన్ నంబర్ ఎంట్రీ చేయగానే ఇక్కడ నా క్రెడిట్ స్కోర్ని పేటిఎం వాళ్ళు అలో చేయటం లేదు చూపించడానికి, అందుకే బ్లాక్ కలర్ స్క్రీన్ వచ్చేస్తుంది. మీరు అక్కడ కొడతానే మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ నంబర్ ఎంటర్ చేయగానే మీ స్కోర్ మీకు కనబడుతుంది అన్నమాట. ఇంకోసారి ట్రై చేస్తాను, లేదు ఇక్కడ ఆప్షన్ రావట్లేదు చూపించడానికి. ఇక్కడ మీకు ఈరోజు చూపించలేకపోతున్నాను, తర్వాత ఎప్పుడైనా నేను చెక్ చేసి చూపిస్తాను. మీకు ఫ్రీ క్రెడిట్ స్కోర్ ఆప్షన్ కొట్టి మీ పాన్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అది ఎంట్రీ చేసినట్లయితే మీరు ఈజీగా మీ క్రెడిట్ స్కోర్ అక్కడ చూపిస్తుంది అన్నమాట. అది చూపిస్తూ మీరు ఏ రేంజ్లో ఉన్నారు, ఎక్సలెంటా గుడ్డా యావరేజా బ్యాడా అంటే పూరా అని అదే చూపిస్తుంది అన్నమాట. అది చూసి మీరు అవి ఏ విధంగా పెంచుకోవాలి, క్రెడిట్ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి అనేది, తర్వాత క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్. మీ క్రెడిట్ స్కోర్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే, ఈ మధ్యలో లాక్డౌన్ వల్ల మారిటోరియం వచ్చింది కదా, దానివల్ల అందరూ యొక్క క్రెడిట్ స్కోర్ను తగ్గాయని అనుకుంటాము. కాబట్టి అన్ని బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క లిమిట్స్ని, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలని అనుకుంటున్నాయని న్యూస్ వచ్చింది. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ని జాగ్రత్తగా చూసుకొని పోయి ఫ్రెండ్స్, ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని కాపాడుకోవడానికి ఉండాల్సిన జాగ్రత్తలు మనం ఇంకో వీడియోలో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.